ఫ్లవర్స్ చూశారు కదా, ఇది ఋషికొండ చూడండి, ఋషికొండ బీచ్. ఈ మధ్యన ఈ రోడ్డు మీకు మళ్ళీ చూపిస్తాను, ఆ రోడ్డు అంతా బీచ్ అంచు నుండి రోడ్డు గాయత్రి కాలేజీ నుండి ఋషికొండ వరకు వేశారు. అలా వచ్చాక ఇవ్వండి ఈ రిసార్ట్స్ చూశారు కదా, ఈ రిసార్ట్స్ అందరూ ఈ రోడ్డు అంటే వస్తున్నారు. ఇలాగెళ్తే మనం ఋషికొండ బీచ్కి వచ్చాము. ఇలాగా చూద్దాం, చూశారు కదా ఋషికొండ బీచ్ ఇది. ఎంతమంది చూడండి, ఈరోజు సండే చాలా జనాలు వచ్చారు. ముందులో బోట్ షికర్ కూడా ఉంటుంది, చూసారా మోటార్తో వెళ్తుంది అది. బోట్ షికర్ కూడా అందరూ వెళ్తారు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లోతుగా ఉంటుంది ఋషికొండ బీచ్ అంతాను. చూడండి ఎంత జనాలు వచ్చారు. ఇక్కడ హెచ్చరిక బోర్డులు అన్నీ కూడా ఉంటాయి, కానీ సరదాకి అందరూ సీలోకి వెళ్తుంటారు. చూడండి దీంట్లో మధ్యలోకి ఇలాగా రాళ్ళు కూడా ఉంటాయి బీచ్ మధ్యలోకి. బీచ్ ఋషికొండ బీచ్లు ఇదొకటి బాగుంటుంది. చూసారా జనాలు చాలా ఎక్కువ మంది. ఇంకా వెళ్తూ చూద్దాం, ఇక్కడ సముద్రం స్నానాలు చేస్తారు కదా, బాత్రూమ్స్ లాగా ఇలాగా చూసారా ఎదురు బొంగులతోటి చేపలతోటి కట్టారు, అంత న్యాచురల్గా ఉండేటట్టు. చూడండి అదంతా రిసార్ట్స్, ఇలాగా టూరిజం డెవలప్మెంట్ కోసం అందరూ కూర్చుంటారని ఇలాగా చేశారు. ఇంకా ఈ బీచ్ కొత్తగా డెవలప్ చేశారు, చూసారా పిల్లలకి ఆడుకోవడానికి. ఇలాగా ఫోటో షూట్ చేయడానికి గట్ట ఇలా సీనరీస్ పెట్టారు, చేశారు కదా. ఇలాగా ఫిష్ బొమ్మలు, స్టాల్స్ పెట్టారు, చూసారుగా స్టాల్స్ కోసం ఇలాగా పగడా ఇలాగా అంత బాగా డెవలప్ చేశారు. ఇవి కూర్చోడానికి చూసారా ఎలాగున్నాయి సీటింగ్స్, అవి ఎంత బాగున్నాయో. ఇలాగా పిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాలు పెట్టారు, ఇక్కడ చాలా బాగుంది. ఇలాగా పగడాల్లో ఇవన్నీ స్టాల్స్, అందరూ ఇక్కడ ఏదో ఒక ఇది స్నాక్స్ తినడానికి. చూసారా న్యాచురల్గా ఉండడానికి ఇది ఎదురు బొంగులతోటి ఇలా సోఫాల్లాగా అందరం కూర్చోడానికి గట్ట పెట్టారు. ఇవి తాటి చెట్లులాగా ఎంత బాగున్నాయి చూడండి, చాలా గ్రీనరీగా ఉన్నాయి. చూసారా ఇలా పగోడా ఉండి కిందనే ఇలా కూర్చోడానికి బాగుంటుంది. ఇక్కడ అన్ని వెజ్ అన్నీ ఉంటాయి, మాంసాలు చికెన్ అన్నీ మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి. చూసారు కదా ఇవన్నీ స్టాల్స్ అంత బాగున్నాయి. ఋషికొండ బీచ్ చూడండి, జనాలు ఎంతమంది వస్తున్నారు. సీలోని ఎంతమంది స్నానాలు చేస్తున్నారు చూడండి. ఇలా బోట్ షికార్ ఉంది, ఇలా కూడా చూశారు కదా, దానికి 300 ఒకరు. కాకపోతే లోతు ఎక్కువ ఉంటుంది, కొంతమంది భయపడతారు. చూడండి ఇక్కడ హార్స్ వేయకూడదు, గుర్రాలు గుర్రం చూసారా పిల్లల్ని ఎక్కిస్తున్నారు. సీ ఎంత తీసినా కూడా ఇంకా చూడాలని అనిపిస్తుంది. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో,
వైజాగే కాదు చుట్టుపక్కల ఊరి నుండి కూడా వచ్చిన వాళ్ళు. సండే కదా, చాలా ఎక్కువ మంది ఉన్నారు. చూసారు కదా, ఇది రిషికొండ బీచ్. అటు సైడ్ నుండి ఒక త్రావ్ ఉంది. ఇది ఇలా బీచ్ అంచు నుండి కొత్తగా రోడ్డు వేశారు. ఆ రోడ్డు తాలూకా ఏరియా నుండి ఇలాగా ఈ బీచ్ని ఇలా డెవలప్ చేశారు. చూసారు కదా, ఇంకా సాఫ్ట్ వర్క్ చేయాలి, హైట్ వర్క్ అన్ని కనిపిస్తుంది కదా చుట్టూ ఏరియా చూడండి. ఇక్కడ ఋషికొండ బీచ్కి వచ్చింది రోడ్డు. చూసారు కదా జనాలు చూడండి, నేను వెహికల్స్. సండే ఖాళీ లేదు అసలు రోడ్ అంతా. వెహికల్స్ చూడండి, ఎన్ని వెహికల్స్ అయితే కార్లు. చూసారు కదా పుట్పాత్ ఉంది, అంత సముద్రం దగ్గరలోనే ఉంది. చూడడానికి చాలా